Good morning, all of you. Good morning to you all. Okay, thank you. Thank you for joining. Thank you for joining for this class. This is your topic for today. Cells of immune system. Cells of immune system. So this is cells of immune system. Mana roga nirodhaka vyavasthaloni kanalu. In our immune system, mainly there are three types of cells. Mana roga నిరోధక వ్యవస్థలో ముఖ్యంగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు మూడు రకాల కణాలు ఉన్నాయి. ఒకటి లింఫోసైట్స్, రెండు ఫాగోసైట్స్, మూడు ఆక్సిలరీ కణాలు. ఈ లింఫోసైట్స్ లో చిన్న లింఫోసైట్స్ ఉన్నాయి, వాటిల్లోనే B కణాలు, T కణాలు అని ఉన్నాయి. తర్వాత లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ అని ఉన్నాయి. వీటిల్నే పెద్ద కణికాయుత లింఫోసైట్లు అంటారు. అవే లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్. వాటిల్లోనే ఉదాహరణ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటాయి, సహజ హంతక కణాలు అంటాం. మనం వన్ బై వన్ తీసుకొని అవేంటి, వాటి పాత్ర ఏంటి చూద్దాం. ముందుగా చిన్న లింఫోసైట్స్, వాటిల్లో బి కణాలు, టి కణాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఇవ్వండి, చిన్న లింఫోసైట్ కణాలు అని రాశాం. దాంట్లో ఫస్ట్ది బి లింఫోసైట్లు లేదా బి కణాలు అన్నాం. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇవి ప్రతిరక్షకాలను తయారు చేయగలవు, దే కెన్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. రెండు, ఇవి మన రక్తంలో ప్రసరితమయ్యే ప్రతిజనకాలను బంధితం చేయగలవు, దే కెన్ క్యాప్చర్ సర్క్యులేటింగ్ ఆర్ ఫ్రీ యాంటిజెన్స్. మూడో పాయింట్, ఇవి ప్రౌఢ క్షీరదాలలో అస్థి మధ్యలోని మూల కణాల నుంచి ఏర్పడతాయి, పిండములో కాలేయం నుంచి ఏర్పడతాయి. అలాగే పక్షుల్లో అవస్కరం దగ్గర బర్సా ఫ్యాబ్రీసియస్ అని గోని ఉంటుంది, అక్కడ నుంచి బి కణాలు ఏర్పడతాయి. క్షీరదాలలో అస్థి మజ్జ అన్నాం, ఇంగ్లీష్లో బోన్ మ్యారో అంటాం, బోన్ మ్యారో, అందుకని బి సెల్స్ అన్నారు, బి లింఫోసైట్స్ అన్నారు, బోన్ మ్యారో నుంచి వస్తున్నాయి కాబట్టి. అదే బర్డ్స్ అయితే బర్సా ఫ్యాబ్రీసియస్ అన్నాం, అక్కడ కూడా బర్సా బి ఉంది, అందుకని బి లింఫోసైట్స్ అన్నాం. ఫోర్త్ పాయింట్ చూడండి, పరిణతి చెందిన బి లింఫోసైట్లు వివిధ రకాల ప్రతిరక్షకాలను తయారు చేసి వాటి త్వచ ఉపరితలం పైన ప్రదర్శిస్తాయి. యాంటీబాడీస్ని ఆ సెల్ పైన అవి చూపిస్తూ ఉంటాయి. ఐదో పాయింట్, పరిణతి చెందిన బి లింఫోసైట్లు
ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అని ఉంటాయి మన దేహంలో, అక్కడ క్రియాశీలంగా మారుతాయి. ఇక ఆరో పాయింట్ చూడండి, సిక్స్త్ పాయింట్, క్రియాశీలమైన బి లింఫోసైట్లు తర్వాత ఎక్కువ కాలం జీవించే జ్ఞప్తి కణాలుగా మరియు ప్రభావక ప్లాస్మా కణాలుగా మార్పు చెందుతాయి. ప్లాస్మా కణాలు ఏం చేస్తాయంటే అవి యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు దారి చేస్తాయి. అవి ఎదుర్కొన్న ప్రతి జనకానికి తగినట్టుగా యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. జ్ఞప్తి కణాలు వాటి పాత్ర ఏంటి, అవి ప్రతి జనకాన్ని గుర్తుపెట్టుకొని తర్వాత అటువంటిదే మరలా దేహంలోకి ప్రవేశించినట్లయితే త్వరితంగా రియాక్ట్ అయ్యి ప్రతిచర్య చూపుతాయి. ఇక్కడ చూడండి, బి కణం మనం డ్రాయింగ్ ఇచ్చాం, పైన సెల్ పైన యాంటీబాడీ చూపించాం, అట్లాగే ప్రతిజనక బంధిత గ్రాహకాలు ఈ యాంటీబాడీస్ పైన ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక టీ లింఫోసైట్లు లేక టీ కణాలు వీటికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. ఇవి ప్రతిరక్షకాలను తయారు చేయలేవు. ఇవి మన రక్తంలో ప్రసరితమయ్యే ప్రతిజనకాలను గుర్తించలేవు. కానీ గుర్తించలేవు కానీ ప్రతిజనక ప్రదర్శక కణాలు లేక మార్పు చెందిన స్వీయ కణాలు అని ఉంటాయి. వాటి పైన ఉన్న మేజర్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్స్ ఎంఎస్సి అంటాం మనం. ఈ అణువుల పైన ప్రతిజనకాన్ని చూపించినప్పుడు అవి గుర్తిస్తాయి. మూడో పాయింట్, ఇవి అస్థి మధ్యలో తయారు కాబడి థైమస్ గ్రంథి దగ్గరికి వెళ్ళి ఆ గ్రంథిలో పరిణతి చెందుతాయి. అందువలన వీటిని టీ కణాలు అంటాం. థైమస్ గ్రంథి అన్నాం, టీ ఉంది కదా దీంట్లో స్టార్టింగ్, అందుకని టీ కణాలు అంటారు. నాలుగో పాయింట్, ఈ టీ కణాలు ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో క్రియాశీలంగా మారతాయి. తర్వాత వాటిపైన ఉన్న గ్లైకోప్రోటీన్ ఆధారంగా టీ కణాలని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. CD4 అనే మార్కర్ ఉంటే CD4 కణమని, CD8 అనే మార్కర్ ఉంటే CD8 కణమని లేదా T8 కణమని చెప్తాం. ఇక్కడ CD అనగా క్లస్టర్ డిఫరెన్షియేషన్ అని అర్థం. కాబట్టి ఈ టీ కణాల్లో వేటికైతే CD4 మార్కర్ ఉంటుందో వాటిని CD4 కణాలు లేదా T4 కణాలు అంటాం. వేటికైతే CD8 మార్కర్ ఉంటుందో వాటిని CD8 కణాలు లేదా T8 కణం అంటాం. ఈ లింఫోసైట్లు అవి చేసే క్రియ పరంగా మరలా రెండు రకాలు, TH కణాలు వాటిల్నే టీ హెల్పర్ సెల్స్ అంటాం, తర్వాత టీసి కణాలు వాటిల్నే టీ సైటోటాక్సిక్ సెల్స్ అంటాం.
టిహెచ్ కణాలు లేదా టి హెల్పర్ సెల్స్, వాటి లక్షణాలు చూద్దాం. ఇవి సిడి ఫోర్ కణాలు. ఇవి ప్రతిజనక కణాలు పైన ఉండే ఎంహెచ్సి టూ ఎంహెచ్సి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ టూ సెకండ్ టైప్ అని ఉంటాయి. వాటి ద్వారా బాహ్య ప్రతిజనకం ప్రదర్శించబడినప్పుడు గుర్తించగలుగుతాయి. ఇవి బి కణాలు ప్రత్యక్షకాలను తయారు చేయడంలో వాటిల్లో కూడా తోడ్పడతాయి. ఇవి ఏకకేంద్రక భక్షక కణాలకు భక్షణ ప్రక్రియలో కూడా తోడ్పడతాయి. ఇవి టీసీ కణాలను అంటే టి సైటోటాక్సిక్ కణాలను కూడా క్రియాశీలం చేస్తాయి. అందువలన ఇవి హ్యూమోరల్ అసంక్రామ్యత మరియు కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత సిఎంఐ అంటాం, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఈ రెండింటిలో తోడ్పడతాయి. ఇవి గామా ఇంటర్ఫెరాన్లు వాటిని కూడా స్రవిస్తాయి. ఈ గామా ఇంటర్ఫెరాన్లు అవి వెళ్ళి మ్యాక్రోఫేజ్ అని సెల్స్ ఉంటాయి, మ్యాక్రోఫేజ్ కణాలు వాటిని క్రియాశీలం చేస్తాయి. ఇక టీసీ కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు, వీటి లక్షణాలు చూడండి. ఇవి సిడి ఎయిట్ కణాలు. ఇవి మార్పు చెందిన స్వీయ కణాల పైన ఉండే ఎంహెచ్సి వన్ టైప్ వన్ ద్వారా కానీ లేక ప్రతిజనక ప్రదర్శక కణం పైన ఉండే ఎంహెచ్సి టూ ద్వారా కానీ ప్రతిజనకం చూపించబడినప్పుడు ప్రదర్శించబడినప్పుడు ఆ ప్రతిజనకాన్ని గుర్తించగలుగుతాయి. ఇవి ప్రతిజనకాన్ని స్వీకరించగానే సిటిఎల్ అంటాం, సిటిఎల్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అనే కణాలుగా మార్పు చెంది వైరస్ సంక్రమించబడిన అతిథి కణాలను అవి చంపివేస్తాయి. అందువలన ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలోనే దోహదపడతాయి. ఇక్కడ మనం టీ కణాలు సిడి ఫోర్ మరియు సిడి ఎయిట్ కణాలు మనం డ్రాయింగ్లో చూపించాం. టీసీఆర్ అనగా టీ సెల్ సర్ఫేస్ రిసెప్టార్, టీ సెల్ సర్ఫేస్ రిసెప్టార్ గ్రాహకాలు అంటాం, గ్రాహకాలు టీ కణం పైన ఉండే గ్రాహకం. అలాగే ఇది చూడండి, ఇది సిడి ఫోర్ మార్కర్ కలిగి ఉంది, టిహెచ్ కణం ఇది, ఇవి సిడి ఫోర్ కణాలు. ఇదేమో సిడి ఎయిట్ మార్కర్ కలిగి ఉంది, ఇవి టీసీ కణాలు, వీటిని సిడి ఎయిట్ కణాలు అంటాం. అంటే టిహెచ్ కణమేమో సిడి ఫోర్ మార్కర్ని కలిగి ఉంది, టీసీ కణమేమో సిడి ఎయిట్ మార్కర్ని కలిగి ఉంది. ఇక పెద్ద కణికాయుత లింఫోసైట్లు చూడండి, లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్, షార్ట్కట్లో ఎల్జిఎల్ అంటాం. వీటికే ఉదాహరణ సహజ హంతక కణాలు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం. ఇవి వ్యాధి సంక్రమిత కణాలను మరియు మార్పు చెందిన స్వీయ కణాలను నాశనం చేస్తాయి. ఇవి చాలా త్వరితంగా స్పందిస్తాయి,
ఎందుచేతనంటే ఇవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి, ఎప్పుడు క్రియాశీలంగా ఉంటాయి. ఇవి చిన్న క్యాన్సర్ కణాలను కూడా గుర్తించి అవి ట్యూమర్గా కణితిగా మార్పు చెందకముందే వాటిని నాశనం చేస్తాయి. సహజ హంతక కణాలు, అవి ఎప్పుడు క్రియాశీలంగా ఉంటాయి. చిన్న కణం కూడా ట్యూమర్గా మారకుండా అవి నాశనం చేస్తాయి. అవి చాలా త్వరితంగా స్పందిస్తాయి. ఇక రెండవది పక్షక కణాలు, ఫాగోసైట్స్ అంటాం. వీటిల్లో మోనో న్యూక్లియర్ ఫాగోసైట్స్ అని ఉంటాయి. ఏకకేంద్రక భక్షక కణాలు, ఏకకేంద్రక భక్షక కణాలు. ఓకే, ఇవి మన రక్తంలోని మోనోసైట్ కణాలే ఇవి. అయితే ఇవి వివిధ రకాలుగా మార్పు చెందుతాయి. ఉదాహరణకి అవి సంయోజక కణజాలంలో హిస్టియోసైట్లుగా మార్పు చెందుతాయి, కాలేయంలో కఫర్ కణాలుగా మార్పు చెందుతాయి, మెదడులో మైక్రోగ్లియా కణాలుగా మార్పు చెందుతాయి, ఎముకలో ఆస్టియోక్లాస్ట్ కణాలుగా మార్పు చెందుతాయి, అలాగే మన జాయింట్స్, ఎముకల్లో ఉండే జాయింట్స్లో సైనోవియల్ ద్రవం అని ఉంటుంది, ఆ సైనోవియల్ ద్రవంలో సైనోవియల్ కణాలుగా మార్పు చెందుతాయి. ఇవన్నీ కూడా ఫాగోసైట్స్. ఇవి ఏకకేంద్రక భక్షక కణాలు, ఇవి మోనోసైట్స్ నుంచే ఏర్పడతాయి. అవి మన రక్తంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలైన మోనోసైట్స్. ఇక్కడ డ్రాయింగ్లో మోనోసైట్ మనం చూపించాం, దాంట్లో ఫాగోజోమ్ భక్షించిన తర్వాత లోపల ఫాగోజోమ్ ఏర్పడుతుంది చూపించాం, అట్లాగే లైసోజోమ్స్, వాటిలో ఉండే లైసోజోమ్స్ చూపించాం. తర్వాత ఈ ఫాగోసైట్స్లో రెండవ రకం పిఎంఎన్ అన్నాం. పిఎంఎన్ ఇంగ్లీష్లో పాలీమార్ఫోన్యూక్లియర్ న్యూట్రోఫిల్స్ అంటాం, తెలుగులో బహురూప కేంద్రక న్యూట్రోఫిల్లు అంటాం. ఇవి మన తెల్ల రక్త కణాల్లోని గ్రాన్యులోసైట్ కణాలు. ఇవి అవే ఒకటి న్యూట్రోఫిల్లు, రెండు బ్యాసోఫిల్లు, మూడు ఈసినోఫిల్లు. అయితే ఎక్కువగా ఈ పదాన్ని పిఎంఎన్ అనే పదాన్ని మనం న్యూట్రోఫిల్స్కు ఉపయోగిస్తూ ఉంటాం. న్యూట్రోఫిల్కి అనేక లంబికలు కలిగిన కేంద్రకం ఉంటుంది. ఈ డ్రాయింగ్ చూడండి, ఈ డ్రాయింగ్లో ఇదిగోండి, ఇక్కడ ఒక లంబిక వేసాం, ఇక్కడ ఇంకో లంబిక, ఇక్కడ ఇంకొక లంబిక. న్యూట్రోఫిల్కి అనేక లంబికలు కలిగిన కేంద్రకం ఉంటుంది. బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు ఇవి న్యూట్రోఫిల్స్. ఇవి భక్షక కణాలు, సూక్ష్మజీవిని భక్షించేస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఈసినోఫిల్ కూడా పెట్టాం. దీనికి ఇట్లాగా కేంద్రకంలో రెండు లంబికలు ఉండి మధ్యలో ఒక క్రోమాటిన్ బ్రిడ్జ్ ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇవి కూడా భక్ష కణాలే, పరాణ జీవుల నుండి రక్షణ కల్పించడంలో ఇవి మనకి తోడ్పడతాయి. ఇక బ్యాసోఫిల్ తీసుకుంటే ఇదిగోండి, ఇది బ్యాసోఫిల్ కణం. కేంద్రకం ఈ విధంగా ఎస్ ఆకారంలో ఇట్లా ఉంటుంది. ఇవి కూడా ఓకే, ఇవి హిస్టమైన్, బ్రాడీ కైనిన్ లాంటి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను విడుదల చేస్తాయి. అయితే ఇవి భక్షక కణాలు కాదు, ఇవి ఫాగోసైట్స్ కాదు, బ్యాసోఫిల్స్. ఇవి హిస్టమైన్, బ్రాడీకైనిన్ అనేటువంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం ఇంగ్లీష్లో, ఉజ్వలన మాధ్యమిక పదార్థాలు. వీటిని విడుదల చేస్తాయి. అంటే ఆ పదార్థాలు వస్తే రక్త సరఫరా పెరిగి ఎర్రగా కదిపోయినట్లు అయిపోద్ది.
రక్త సరఫరా పెరుగుతుందంటే, రక్త సరఫరా పెరుగుతుంది అంటే ఆ ప్రాంతానికి ఈ కణాలు, యూట్రోఫిల్ కణాలు లేదా ఈసినోఫిల్ కణాలు అవి ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా అక్కడికి వస్తాయి సూక్ష్మజీవిని భక్షించడానికి. దాన్నే ఇన్ఫ్లామేషన్ అంటాం, ఎర్రగా కందిపోయినట్లు అయిపోవటం. ఇక ఆక్సిలరీ సెల్స్, ఆక్సిలరీ కణాలు ఇవి చూడండి, దే హెల్ప్ లింఫోసైట్స్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నాం. లింఫోసైట్స్కి తోడ్పడతాయి, ఇవి రోగ నిరోధక చర్యలో తోడ్పడతాయి. ఇవి మరలా ఈ క్రింద విధంగా ఉన్నాయి, మనం ఇక్కడ రాశాం. బాసోఫిల్లు, మాస్ట్ కణాలు, అట్లాగే ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆక్సిలరీ సెల్స్, ఆక్సిలరీ కణాలు అనేవి. బాసోఫిల్స్ మనకి తెలుసు, లంబిక లోపల ఎస్ ఆకారం లాగా ఉంటుంది. ఈ బాసోఫిల్స్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని తయారు చేస్తాయి. ఇక మాస్ట్ కణాలు తీసుకుంటే, మాస్ట్ కణాల పూర్వ కణాలు అస్థి మధ్యలో ఏర్పడి అవిభేదీకృత కణాలుగా రక్తంలోకి విడుదల అవుతాయి. విభేదనం చెందకుండా మార్పు చెందకుండా విడుదలవుతాయి. రక్తం నుంచి కణజాలంలోకి చేరిన తర్వాత అప్పుడు మాత్రమే విభేదన చెందుతాయి, అప్పుడు మార్పు చెందుతాయి. బాసోఫిల్ మాదిరిగా ఇవి కూడా హిస్టమైన్, బ్రాడికైనిన్ ఇటువంటి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను విడుదల చేస్తాయి. ఇక ప్లేట్లెట్స్ తీసుకుంటే, రక్త ఫలకలు అంటాం మనం, ఇవి కూడా హిస్టమైన్, బ్రాడికైనిన్ లాంటి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను విడుదల చేస్తాయి. ఆక్సిలరీ సెల్స్ అంటాం, ఆక్సిలరీ సెల్స్ హెల్ప్ లింఫోసైట్స్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్, లింఫోసైట్ కణాలకు రోగ నిరోధక చర్యలో తోడ్పడతాయి. అవే మనం బాసోఫిల్స్, మాస్ సెల్స్, ప్లేట్లెట్స్ అని చదివాం. ఇక ఈ ఆక్సిలరీ సెల్స్ లోనే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అని ఉంటాయి, ప్రతిజనక ప్రదర్శక కణాలు. వాటిల్లో మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి, ఇవి భక్షక కణాలు, సూక్ష్మజీవిని భక్షిచేస్తాయి. బి కణాలు కూడా ప్రతిజనక ప్రదర్శక కణాలే, ప్రతిజనకాన్ని పైన అవి చూపిస్తూ ఉంటాయి. అట్లాగే డెండ్రైటిక్ సెల్స్ అని ఉంటాయి, డెండ్రైటిక్ కణాలు, ఇవి నాడీ కణాల డెండ్రైట్లను, పోలిన త్వచాలను కలిగి ఉండటం వల్ల వీటికి డెండ్రైటిక్ కణాలు అని పేరు వచ్చింది. ఇవి MHC2 మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 అణువులను అధిక స్థాయిలో వ్యక్తీకరిస్తాయి, డెండ్రైటిక్ కణాలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్ కాల్డ్ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వీ కెన్ జాయిన్ ఫర్ నెక్స్ట్ క్లాస్ టుమారో, అండ్ we shall take up another topic tomorrow, that is organs of immune system. Thank you very much. Thank you for joining.